हाई फ्रेंड्स विनायक चवती रोज नेमेम रेसीपी चसा चूप्चो मुझे नवन नीटेको दाखिल पसुप कुंकम तो बोटल पेकने इधरकू पलटूर में चुड़ते पोईगडलने पंडग रोज वाट नीट अल की वाट मुगल प्रसाद उ मन मन की अला स्पेषलिटी लेटी गैस पोना यह विधा मन प्रसाद स्टव पैना कधा पसुप कुंकम बोटल तो पूजेकोनी नेन इप्पुडु बेल्लम प्रिपेर चेस्तुन्नानंडी बियानी मनम गंटपाटु मुंदे नानबेट्टेसुकुन्नानु दांट्लोकी सरिपड़ा नेनु रेंडु कप्पुल बियानी अयिते तीसुकुन्नानु अंदुलोकी ऐदु कप्पुल वाटर अनेदी याड चेसुकोनी स्टव पैन पेट्टेसुकोनी उड़कीं अदे पक्कन पुलिहोर रईस अनेटेकना विधा अन्नमंत उड़की दगर का अवतुनपुर दाने वेरे स्टव पैक पेटेको अंदर सरपड़ा रे कईस की नैन इक वन अंड हाफ कप बेला बेला कोई वाटर अने याडेको करीकना अंदर की नैन गुप्पेड़ नाबेक पेसरपन याडेक इवंत अन्न कल सारी कलपेकोनी మనం ఇప్పుడు వాళ్ళన్ని ప్రసాదాలు ఉండారు ఇల్లిని ప్రసాదాలు ఉండాలి మనం ఇవాల బాగా అందరికంటే ఎక్కువ ప్రసాదాలు ఉండేయాలనే పోటీ తత్వం మానేసి దేవుడికి భక్తి తోటి మీ కే రెసిపీస్ అయితే బాగుస్తాయో అవి మనస్ఫూర్తిగా వండి దేవుడికి ప్రసాదంగా పెట్టండి చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్కువ ఎక్కువ రెసిపీస్ వండుకోవాలని చెప్పేసి ఏవేవో పెట్టేసేసుకొని టైంకి చేసుకోలేక హడావిడి పడేకంటే మీకు వచ్చిన రెసిపీస్ ఒక్కటైనా సరే వండి దేవుడికి నైవేద్యంగా పెట్టండి భక్తితోటి మనం ఆయన ఎంత బాగా కొలిసామన్నదే కానీ ఎన్ని ప్రసాదాలు పెట్టామన్నది ఆయన చూడండి నేను ఇక్కడ 3/4 లీటర్ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఈ పాలు కూడా బాగా ఉడికేసి అన్నానికి పట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లోనైనా ఉడికించేసుకోవచ్చు కానీ మా అమ్మ చిన్నప్పుడు ఇలానే చేసేదండి నాకు ఇలా వండితేనే బాగా టేస్ట్ అనిపిస్తది నేను కూడా అందుకోసం ఇలానే పాత్రలోనే బియ్యం అంతా వేసి ఉడికించేసుకుంటాను ఇలోకి మనకి పులిహోరలకు రైస్ కూడా రెడీ అయిపోతుందండి అందులోకి ఒక స్పూన్ salt ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అన్నం అనేది ఉడికించేసుకుంటున్నాను చింతపండు కూడా మనకి అంత చక్కగా నానిపోయిందండి ఇదంతా బాగా స్మాష్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకోవాలి ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ salt ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు త్వరగా రెసిపీస్ అనేది అయిపోతాయండి వంట చేసేటప్పుడు సాంగ్స్ వినడం గాని సాంగ్స్ పాడటం గాని చేస్తుంటానండి మా చిన్నప్పుడు పండర్ భజనలు పాడే సాంగ్ ఒకటి పాడతానండి విఘ్నరాజా 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 మా జ్ఞానమును బాపుమయ్యా విఘ్నరాజా ఎలా ఉందండి నా సాంగ్ ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చుకున్న బెల్లం సిరప్ ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం సిరప్ నంత యాడ్ చేసుకున్న తర్వాత బాగా గరిట తోటి ఆ సిరప్ అంతా అన్నానికి పట్టే కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇలా కలిపిన తర్వాత ఆ బెల్లం సిరప్ రైస్ కంత అబ్జర్వ్ అయ్యేటట్టుగా ఉడికించేసుకోవాలండి ఇలా బెల్లం అంత అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఏం చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలండి బెల్లమన్నం అనేది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకోవద్దండి ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకొని దింపేసేసుకోవాలి ఇక్కడ మీరు కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఇప్పుడు నేను పులిహోర కూడా పోపు పెట్టేసి అంతా కలిపేసేసుకున్నాను ప్రసాదంగా మూడు ప్రసాదాలుగా వడపప్పు చేసుకున్నాను నేను ఇలా సింపుల్ రెసిపీస్తో నా వినాయక చవితిని జరుపుకున్నానండి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి